ఏంటి నువ్వు బెడ్లో ఏరుతున్నావు చెప్తున్నావా? బంగారం ఏరుతున్నా. ఆ మేనేజర్ గారు ఎత్తా అన్నారు, రెండు బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలు 65 పైసలు అండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి, అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిత లాభం ఏంటండి? బాగా చెప్పారు, ఇవాళ 65 పైసలు వెలుగులో మీరు పెరుగుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రం నిన్న మాట చెప్పారా? అవి రాసుకో. 65 పైసలు ఇచ్చా అని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టవాలే కరెంట్ కట్టాలని చెప్తున్నాండి. ఊరి నాయన నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నారు. 65 65 మీకు సార్, మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. పని చేయి, 10 రూపాయలు తీసుకో. పడుతుంది, 65 పైసలు నాకు కావాలి. ఏమాయి వీడికేదో అయ్యింది? ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని. సర్లే నీ పని చూసుకో. పోనీ లక్కేద్ద వేటి. ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టే తీసుకురా. ప్రాణమిక వాసన పక్కింట్లో ఎవరో ఎండి చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండి చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవునుమాన్ ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్, మీరు కానీ గోసీ కట్టారేమో అని. గాడిద లోపల నుంచి అత్నే. అంబో లోపల నుంచి అత్నే. మా అంటే వాసనే లోపల నుంచి అత్నే. ఆగిపోయేదేటి? సందేమా నా టవల్ చూసారేంటి? మీరు వస్తున్నారనే చూసారు. సేతు నుంచి వచ్చిందేటి. అనుకోపోతే ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి కదా, ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు, ఉన్నా అది నేను నీకు ఇవ్వను, దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యు డౌన్ 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 డౌన్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోదు. ఆరు నుంచి మూడు చెప్తాం, మూడే మనకి ఏంటి, మనకి ఏంటి రెండు వస్తున్నాయి. ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబీరాజు గారికి మూడు ఇచ్చాం. కారుగడికి ఇచ్చాను నువ్వు మర్చిపోయి మతి మరి పోయిపోయింది. అదిగా చూపింది అడిసి ఏట అట అదే రంగే రంగు ఏట పచ్చ రంగి మన కింద అది పైన దాని వాసన దీనికి ఎక్కడ ఉంటుంది? బుజ్జు ముండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏట ఏటో సరిపోయింది తప్పింది. అది బాబు తప్పింది, బాబు తప్పింది. తప్పైపోయింది, ఇలా తప్పుడు ఆలోచించు. చెప్పు తీసి కొట్టుకోవాలన్న. చెప్పు తీసి కొట్టు, నువ్వు కొట్టు. తప్పైపోయింది, వద్దు వద్దు కొట్టుకొని. క్యా హో గయా, క్యా హో గయా, ఇందులో అడితే పెట్టి కొట్టుకో. ఎంత తప్పు కళ్ళతో కలుసుకోవడమేనా? తప్పు ఎంత తప్పు? చిచి
అసలు పాగలా పిశాక్ పట్టుకుందా ఏం లేదు తన లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి తన చదివి ఏంటి మన చదివి ఏంటి కలొత్తే కరెక్ట్గానే అరే చెప్పులు కలవరంతలు మాని సోచావు నేను పడుకోను అంత దీనివల్లే నేను పడుకోను అసలు అటెందుకు తీసాను ఏంటి అసలు అటెందుకు జరిగింది జరిగింది వచ్చిన అటెందుకు ఉంచుకున్నాను దీంతో పాగలా నువ్వేమో పాగల పప్పు అంటున్నావు ఆడేమో తొంగని అంటున్నాడు ఏటి అర్ధరాత్రి కాడ గొలగొలు గొలాబ్జాము అది ఆడి కళ్ళోకి నేను వచ్చుంటాను చేయకూడదు చిందేదో చేస్తుంటాడు నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్తూ కొట్టుకుంటాడు రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాడు ఆడి కళ్ళోకి నేను వస్తాడు నా కళ్ళోకి ఆడొస్తాడు వాళ్ళ అమ్మ బర్రం తిరుగుతా పైకి కళ్ళో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా ఎలాంటి ఎలాంటి బోల్తాయి గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటా తిరిగితే తిరుగుతా ఏంటి గణేశ పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా కలగని రప్పించుకోవాలా ఇలా చెప్పుతో కొట్టుకోవాలా పిచ్చి గణేశ అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు రే పెట్టి బద్దలు కొడదామా పగిలిపోతే పోనీ పెట్టకు చిల్లులు పెడదా పాడైపోతుంది అంటే బస్ అయితే రాజమండ్రి వెళ్తుందా ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది ఎల్లహా అదే చండి రాజమండ్రి గురించి అడుగుతూ చేరుతారు అరే పోయి కడి వెళ్ళాలి ఎక్కడెక్కాలి నీకు సరిపోయే సీటులోనే ఇల్లయమ్మా నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది నువ్వు లోనకి ఇస్తే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుచును వెళ్ళి పోతాలే ఏ మానమే వెళ్ళిపోయింది నాన్న నిజంగా ఎర్రకుండానా ఓ చెప్పురా కక్క అమ్మాయి కనీషు గణేష్ గణేష్ ఏ అమ్మాయి ఏమైనా తడ ఉందా సొల్లుగా ఏంటది రే ఏముంది అరే భాయ్ గణేష్ కహా వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీసర్ అయితే ఒరే రాత్రి వాడి పిచ్చి కింద ఏదేదో కలవరించాడంట తాయిత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట ఇల్లేనా రాత్రి ఏ కామని పిశాచో ముగ్గేసుకుని ఉంటది దాని మీద ఇడు కాలెట్ ఉంటాడు అది కళ్ళు పుడుచుకుని ఉంటది అప్పటి కామని పిశాచి నై టవల్ పిశాచి టవల్ పిశాచా ఈ టవల్ పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ అయ్యా ఈ టవల్ బహుత్ కాస్ట్లీది ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు ఇది ఎవరో ఇచ్చింది కౌండియా నువ్వు 50 నువ్వు 40 నేను 25 నీకు అర్థం కాదు నాకు అర్థం అవుతుంది ఈ టవల్ రాకముందు పాత టవల్తో వాడు మొహం తుడుచుకునేవాడు మట్టి కూడా తుడుచుకునేవాడు అంటే ఇల్లడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటున్నాడు ముద్దులు పెడుతున్నాడు ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా మన గణేష్ గాడు ఐశ్వర్యరాయి కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు గణేష్ ఇక్కడ ఆరు గొడవలు ఎక్కడికో ఎల్లుంటాడు నీకెందుకు ఆహా పనిందిలే ఏం పని మా ఇద్దరు మధ్యలో ఏం దాపరికాలు లేవు చెప్పు ఏం లేదు ఇవాళ శుక్రవారం కదా బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తామని చెప్పాడు ఇక్కడ కనిపించట్లేదు నేను పక్కూరికి అర్జెంట్ గా మెడికల్ క్యాంప్ కి వెళ్ళాలి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్ఠగల కుంకుమ నియమంగల కుంకుమ అది అందరికీ దొరకదు అదృష్టం ఉంటేనే దొరకద్ది ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదో ఏమో అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్ బతిమారక్కర్లేదులేమ్మా రాసి పెట్టుంటే ఆడే వస్తాడు ఎల్లండి ఎల్లండి మీరు ఎల్లండి అమ్మో ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది ఇంకా లాభం లేదు ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే పొట్టు పెట్టించుకోవాలి అమ్మో
హలో, వి ఆర్ ఫ్రమ్ ఇందిరా మెడికల్ కాలేజ్. మలేరియా మెడిసిన్ అయితే మందులు అవి ఒక్క టీకా కూడా ఇవ్వడానికి వెళ్ళదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగ పిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. ఎల్లమ్మా ఎల్లండి, పొద్దున టీకాలు ఇవ్వడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులు ఉన్నాయా? అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని సంపు తింటున్నాడే చిచ్చి నీచుడు. ఇలాంటి అన్ని నడిబజార్లో ఉరి తీయాలా? ఏ నాడికి సిగ్గులు అదే లేదు. ఏం జన్మో ఏంటో